దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమకాండం 32వ అధ్యాయము 34వ వచనం. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. ఈ వాగ్దానం దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానం. అప్పటికి మోషే సీనాయి కొండ మీద 40 దివారాత్రులు ఆయనతో గడిపాడు. 40 దివారాత్రులు దేవునితో కొండ మీద గడిపి కొండ దిగి వస్తున్నాడు. దేవుడు ఆయనతో అంటున్నాడు, మోషే ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. ఈ రోజున ప్రియ దైవ జనాంగమా, దేవుని సన్నిధిలో మనం గడిపి మనం బయటికి వెళితే ఆయన దూత మనకు ముందుగా పంపిస్తాడు. ఆయన కీర్తన గ్రంథంలో కూడా 91వ కీర్తనలో మనం చూస్తే అక్కడ ఈ మాట మనం చూస్తాం, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి కూడా తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. అంటే మనం వెళుతూ ఉంటే మన కొరకు దేవుడు తన దూతను పంపిస్తాడు. ఆ దూతలు ఏం చేస్తారంటే మన పాదాలకు రాయి కూడా తగలకుండా వారు తమ చేతుల మీద మనల్ని ఎత్తి పట్టుకుంటారు. దేవుడు తన దూతను మన కొరకు పంపించాలి అంటే ఆయన్ని నమ్ముకున్న మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఆయన సన్నిధిలో గడిపి ఆయన సన్నిధిని అనుభవించి ఆయనతో మాట్లాడుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయనతో గడిపి మనం వెళుతుంటే మనతో కూడా ఆయన తన దూతను పంపిస్తాడు. మనకు ముందు దూత నడుస్తూ ఉంటాడు. ఇజ్రాయేలీల యాత్రలో వారు వెళుతూ ఉండగా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గర జరిగిన వింత ఏంటో చెప్పన, వారు సముద్రం దగ్గర ఎలా దీన్ని దాటి వెళ్ళేది అనుకుంటూ ఉన్నారు. ఈ లోపల వెనక నుండి ఫరో సైన్యం రథాలు గుర్రాలు వేసుకుని వచ్చేస్తున్నారు. అమ్మో అని భయభ్రాంతులైపోయారు. దేవుడు ముందు ఆయన దూతను పంపాడు, వెనక ఆయన దూతను పంపాడు. ఈ వెనకున్న దూత చేసిన పని ఏంటంటే అగ్ని స్తంభంగా నిలిచి వారిని తారుమారు చేస్తూ వారిని అక్కడక్కడ వారు తిరిగేటట్టు చేశాడు. ఆ రాత్రి అంతా ముందున్న దూత చేసిన పని ఏంటంటే ముందు అడ్డొచ్చిన ఈ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి ఆరిన నేలగా ఏర్పరిచి ఆ సముద్రం గుండా వీరు నడుచుకుంటూ అవతలకి వెళ్ళిపోయేటట్టు చేశారు. అంటే దేవుని దూత వారికి ముందుగా నడిచాడు కాబట్టి సముద్రం చీలిపోయింది, ఆరిన నేల ఏర్పడింది. సునాయాసంగా సముద్రం దాటి వీరంతా రాత్రి తెల్లారేలోపు ఇన్ని లక్షల మంది అవతలకు వెళ్ళిపోగలిగారు. అయితే వీరు అవతల ఒడ్డుకి ఎక్కిన తర్వాత ఈ వెనకున్న దూత తప్పుకున్నాడు, మార్గం కనపడింది. అరేరే, అదిగో సముద్రం చీలిపోయింది, అద్భుతం, మనం కూడా వెళ్ళిపోదాం ఈ సముద్రం మధ్యలో నుండని వారి మధ్యలో వచ్చేసేటప్పటికి వీరికి ముందు దేవుని దూత నడవటం లేదు కదా, ఆ రెండు పాయలు సముద్రం పాయలు కలిసిపోయి వారంతా మధ్యలో మునిగి చచ్చిపోయారు. దేవుని దూత మన ముందు నడిస్తే మన ఆటంకాలు ఎర్ర సముద్రం లాంటివైనా సరే అవి తప్పుకుంటే చీలిపోతాయి. దేవుని దూత మన ముందు నడిస్తే మనకే లోటు ఉండదు. ఇజ్రాయేలీలు వారు వెళుతూ ఉండగా వారికి ఆహారం ఆకాశం నుండి కురిసింది, పట్టుకొని తింటే ఎంత మధురంగా ఉందో. అలా ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, 40 సంవత్సరాలు ఆకాశం నుండి మన్నా అనే ఆహారం వారి కోసం కురిసింది. ఎందుకంటే వారి ముందు దేవుని దూత నడుస్తున్నాడు. దేవుని దూత నడిస్తే ఆహారానికి లోటుండదు. దేవుని దూత నడిస్తే ఏ ఆటంకమున్నా ఆ ఆటంకాలు తొలగిపోతాయి. ఇంకేంటో చెప్పనా, శత్రువులు వచ్చి మీద పడ్డారు, కానీ శత్రువులు సిహోను అనే రాజు, ఓగు అనే రాజు,
ఇంకిలాంటి ప్రసిద్ధి నొందిన అనేక మంది రాజులు మీదకు యుద్ధం చేస్తాయి. దేవుని దూత ముందు నడుస్తున్నాడు కాబట్టి ఆ యుద్ధంలో సునాయాసంగా యుద్ధం ఎలా చేయాలో కూడా తెలియని వీరికి గొప్ప విజయం ఇస్తూ నడిపించుకుంటూ వెళ్ళాడు. దేవుని దూత ముందు నడిస్తే ఎలా బాగుందో చూసారా? ఈ రోజున మనతో కూడా దేవుడి వాగ్దానం ఇస్తున్నాడు, నా దూత నీకు ముందుగా నడుస్తుంది. దేవుని దూత మన ముందు నడిస్తే ఎంత బాగుంటుందండి. అలా ఆ దూత ముందు నడవాలంటే మనం చేయాల్సిన పని ఆయన సన్నిధి, ప్రతిరోజు ఉదయం ఆయన సన్నిధి అనుభవించాలి, దేవునితో మనం గడపాలి. ఇదిగో మోషే ప్రతిరోజు దేవునితో గడిపే అలవాటు కలిగిన వాడు. ఇదిగో ఇక్కడ 40 దివారాత్రులు సీనాయి కొండ మీద దేవునితో గడిపాడు. దేవుడు అంటున్నాడు, నా దూత నీకు ముందుగా నడుస్తుంది. ఈరోజు నీ వాగ్దానం మీ అందరి జీవితాల్లో కూడా నెరవేరునుగాక. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. అలనాడు మోషేకి ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం ఈ రోజున వింటున్న వీళ్ళందరికీ మీరు ఇచ్చారు, మీకు స్తోత్రములు. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును అని. దూత ముందుగా వెళితే ఎలా ఉంటుందో పరిస్థితి విన్నారు. వీరికున్న అడ్డులు అలాగే తొలగించండి, వీరికున్న ప్రతి లోటు తీర్చండి, వీరికొస్తున్న ప్రతి సమస్య పైన జయమివ్వండి. మీ దూత ముందుగా నడిచినట్లు మీరు సహాయం చేయమని. వీరు నీతో సన్నిధిలో గడుపుతూ సమయాన్ని గడుపుతూ దూత ముందు వచ్చేటట్లుగా మార్గం సిద్ధపరచుకున్నట్టుకు సహాయం చేయండి. ఈ ప్రార్థన వీరందరికీ దీవెనగా మార్చమని కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.